సూపర్ స్టార్ మహేష్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పోకరి ఎంత పెద్ద హిటో తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులను సైతం బద్దలు కొట్టిన ఆ సినిమా తర్వాత ఇద్దరు కలిసి బిజినెస్ మ్యాన్ సినిమా తీశారు. అది కూడా అంచనాలను అందుకుంది. ఇక మరోసారి ఇద్దరు కలిసి జనగణమన టైటిల్ తో ఓ సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి. పూరి చెప్పిన కథకు మహేష్ ఓకే అని చెప్పినా ప్రస్తుతం మిగతా సినిమాలు బిజీ వల్ల పూరిని హోల్డ్ లో పెట్టాడు. ఫ్లాపుల్లో ఉన్న పూరి మహేష్ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేయాలని చూస్తున్నా అది మాత్రం కుదరట్లేదు. ప్రస్తుతం పూరి బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. అది సెట్స్ మీద ఉండగానే ఇషాస్ హీరోగా వస్తున్న రోగ్ మార్చి 31న రిలీజ్ అవుతుంది. పూరి మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న రోగ్ మూవీ ప్రమోషన్స్ లో పూరి బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. పూరి ఇమేజ్ తోనే సినిమా రిలీజ్ అవుతుండగా ఈ సినిమా ఖచ్చితంగా తనకు హిట్ ఇస్తుందని అంటున్నాడు. ఇక మహేష్ తో జనగణమన సినిమా ఖచ్చితంగా ఉంటుందని అది ఎప్పుడు అన్నది చెప్పలేమని అన్నారు. ఈ కథ తీస్తే మహేష్ తోనే తీస్తానని అంటున్నాడు పూరి. దేశభక్తితో కూడిన కథగా ఈ సినిమా ఉంటుందని అందుకే పవర్ఫుల్ గా జనగణమన టైటిల్ ఫిక్స్ చేశామని అన్నారు పూరి. మహేష్ తో ఆ సినిమా పట్టాలు ఎక్కడం జరిగితే అది కేవలం తెలుగులోనే కాకుండా తమిళ హిందీ భాషల్లో కూడా తీస్తానని అంటున్నాడు పూరి. ఇక వెంకటేష్ తో తీయాల్సిన సినిమా కూడా ఉంటుందని కానీ దానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్ కి తీసుకెళ్లి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి, 5:05కి మీ బాబచ్చు బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.